నమస్తే నేను మీ ఏపీ రావు మీరు చూస్తున్నారు మీకిష్టమైన ఛానల్ మీకు నచ్చిన ఛానల్ మీ రైతు బిడ్డ ఛానల్ వ్యవసాయంలో ఎన్నో ఆటుపోట్లు ప్రకృతి మీద ఆధారపడి ఈ వ్యవసాయం అనేది జరుగుతుంది అదృష్టం బాగుండి ప్రకృతి కరణించిన చివరకు మార్కెట్ మాయాజాలం రైతుల కష్టాన్ని అమాంతం మింగేస్తుంది అందుకే రైతులు మరియు యువత ఈ దృష్టి అనేది వ్యవసాయ అనుబంధ రంగాల వైపు మల్లుతుంది ఈ అనుబంధ ఈ వ్యవసాయ అనుబంధ రంగాలు అనేకం ఉన్నాయి అందులో ము చాలా ముఖ్యమైనది ఈ డైరీ ఫారం అయితే అందరూ లాభాలు సాధిస్తున్నారా అంటే లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కువ మంది చేసే పొరపాట్లు మనం చూసుకున్నట్లయితే పెట్టుబడులు ఎక్కువ ఒకేసారి పెట్టడం సెడ్లపై ఎక్కువ భాగం ఖర్చు చేయటం పశువులన్నీ ఒకేసారి కొనుగోలు చేయటం ఆ పశువులు కొనుగోలు చేసిన సమయంలో వాటికి తగినంత మేత అనేది లేకపోవటం దీనివల్ల వాటిని సరిగ్గా మెయింటెన్స్ చేయటం వారికి కష్ట సాధ్యం అయిపోయి సో దీనికి తోడు పశువులు వట్టిపోయే కాలం పెరిగిపోవటం దీనివల్ల ఆదాయము తగ్గిపోతుంది ఈ విధంగా నష్టాలనేవి వీరు పొందుతున్నారు అయితే మరి కొంతమంది ఈ డైరీలో సక్సెస్ అనేది సాధిస్తున్నారు వీరు ఎలా సాధిస్తున్నారు ముందు చిన్నగా డైరీని తక్కువ ఖర్చుతో మొదలుపెట్టి సో క్రమక్రమంగా వారి డైరీని అనేది పెంచుకుంటూ పోతున్నారు ఆ విధంగా లాభాలనేవి వీరు సాధిస్తున్నారు అలాంటి డైరీ ఫామ్ మీరు చూడాలనుకుంటున్నారా సో రండి చూద్దాం ఇదేనండి ఆ డైరీ ఫామ్ ఇప్పుడు మనం డైరీ ఫామ్లోకి లోపలికి ఎంటర్ అవుతున్నాము సో ఇది మీరు చూస్తే కొంచెం మీకు ఐడియా వచ్చి ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు ఎవరైతే డైలీ మన ఛానల్ చూస్తారో వాళ్ళకి అర్థమవుతుంటుంది ఇంత ముందు వీడియోలో మనం ఆల్రెడీ వీళ్ళకి సంబంధించిన గోశాలకు సంబంధించింది మనం ఆల్రెడీ ఇచ్చామన్నమాట సో నేను చెప్పాను కదా ఒక సక్సెస్ఫుల్ డైరీ ఫామ్ ఎలా నడిపారన్నది కూడా మీకు చెప్తానని సో అది వీలదేనండి సో ఇక్కడ లోపల ఎలా ఉన్నాయి ఎందుకు ఒకసారి మనం వెళ్ళి చూద్దాము లోపలికి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ చూడండి అండి గేదెలని చాలా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాయి ఇవి మొత్తం వీళ్ళ గేదెలండి ఇవి ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాయి సో అయితే వీళ్ళ సో పొద్దున్నే నుంచి వీళ్ళ దినచర్య ఎలా ఉండద్ది అన్నది ఒకసారి మనం మొత్తం చూద్దాం ఇది సో వీరు మొదట పది గేదలతో వీళ్ళు వీళ్ళు ఫామ్ అనేది స్టార్ట్ చేసిన జరిగింది తర్వాత దినదిన అభివృద్ధి చెందుతూ నిదానంగా వాటిని పెంచుకుంటూ పోయి ఇప్పటికీ యాభై గేదలు వీళ్ళ ఫామ్లో ఉన్నాయండి అలా కాకుండా ఇవి కాకుండా ఇంకా ఒక ఇరవై వరకు సో పడ్డలు పడ్డదోడలు ఉన్నాయని వీళ్ళు మనకు చెప్పడం జరిగింది వీళ్ళ ఫామ్లో పుట్టిన సో పడ్డలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం వీళ్ళు బయటకు అమ్మరండి వాటిని సో వీళ్ళు మేపుకుంటూ సో వాటిని మనం వాళ్ళ డైరీ ఫామ్కి వాడుకుంటూ సో వాళ్ళ డైరీ ఫామ్ను పెంచుకుంటూ వీళ్ళు పోతున్నారు సో మీరు చూడొచ్చు ఈ గేదెలు ఎలా ఉన్నాయి ఏందన్నది వాటికి సక్సెస్ స్టోరీ ఏందది ఒకసారి అడిగి మనం వాళ్ళు తెలుసుకుందాము అయితే వీరు వారికి వచ్చిన అవకాశాలన్నిటినీ అందిపుచ్చుకుంటూ దినదిన అభివృద్ధి అనేది జరుగుతూ వీడు వీరు వీర డైరీ ఫామ్లో సో ముందుకు దూచుకుపోతున్నారు సో వీరికి వచ్చిన అవకాశాలను వీరు ఏది వదులుకోవట్లేదు వీరు ముఖ్యంగా ఏంటంటే మార్కెటింగ్ అనేది చాలా పక్కాగా ప్లాన్ చేసుకోవచ్చుకోవడం జరిగిందనమాట ఎందుకంటే డైరీ ఫామ్లో మంచి సక్సెస్ సాధించాలంటే సో ఈ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఉదయాన్నే లెగంగానే ఇక్కడ మొత్తం క్లీనింగ్ చేస్తారండి క్లీనింగ్ చేసిన తర్వాత మొత్తం ప్రతి ప్రతి గీతను కూడా వీళ్ళు కలగటం జరిగిందనమాట అయితే ఇక బీహార్ నుంచి ఒక పది మంది కూలీలు సో ఇక్కడే ఉండి వీరు ఇక్కడ చేయడం జరుగుతుందనమాట అంటే వీరు ఆదాయాన్ని పొందడమే కదండి వీరి ద్వారా ఒక పది మందికి కూడా ఆదాయాన్ని సో వాళ్ళు సంపాదించి పెట్టడానికి ఒక అవకాశం కలిగిస్తున్నారు సో ఈ దగ్గర ఉన్న పడ్డదోడలు సో అయితే వీళ్ళు అయితే అమ్మకుండా వారు ఏవైతే మంచి పాలసార కలవి ఉన్నాయో వాటిని మళ్ళీ తయారు చేసుకొని వారి మందులో కలుపుకొని సో మంచి లాభాలనేవి పొందుతున్నారు ఎందుకంటే మన దొడ్లో పుట్టిన అయితే దానికి దేనికి మంచి పాలు ఇస్తుందో తెలుస్తుంది సో దాన్ని మనం పెంచుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ కొనే బాధ అనేది ఉండదు అంతేకాక అవి పాలు ఎలా ఇస్తాయా ఏందన్న బాధ కూడా ఉండదు అనమాట దానివల్ల డైరీ ఫామ్లు అనేది చాలా సక్సెస్ సాధిస్తాయి సో అది చాలామంది తెలియక వీటిని వచ్చిన దూడలను సో వాటిని చనిపోయేట్లు చేయటం వాటిని సరిగ్గా మేపకపోవటం లేకపోతే వాటిని అమ్మేయటం జరిగి చాలా తీవ్రంగా నష్టపోతున్నారు అలాంటి పని వీరు చేయట్లేదండి సో ఏవైతే ఉన్న దూడలు ఉన్నాయో వాటిని సో పెంచుకొని చూ చూడండి ఎంత బలంగా పెంచుతున్నారు వాటిని కూడా సో వాటిని పెంచి వాటిని సరైన పాలు ఇచ్చి సో పాలని పిండేసుకొని అమ్ముకోవడం అనేది కాదండి వీళ్ళు సో దూడలను కూడా పెంచాలి మంచిగా అన్న కాన్సెప్ట్ వీళ్ళు బలంగా ఉండటం వలన వీరు డైరీ ఫామ్లో మంచి మంచి దూడలు మంచి మంచి గీదలు అనేవి రావడం జరుగుతుంది దానివల్ల వీరు సో మంచి పాల దిగుబడినిచ్చే గేదెలు ఉండటం వల్ల మంచి పాల దిగుబడి రావటం వల్ల వీరు సక్సెస్ అనేది సాధించడం జరుగుతుందని వీరు మనకు చెప్తున్నారండి సో అలాగే వీళ్ళ ఈ గేదెలకి ఎలాంటి దాణా ఇస్తారు వీరి దాణ అనేది ఎలా ఉంటుంది ఏంది అన్నది కూడా మనం అడిగి తెలుసుకుందాము సో అయితే ఈ విధంగా చూడండి రోజు పొద్దున్న లేకంగానే ప్రతిదాన్ని సో శుభ్రంగా కడగటం వాటికి సో మొత్తం క్లీన్ చేయటం సో క్లీన్ అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి సో పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో వాటిని ప్రతిరోజు శుభ్రంగా చేసుకుంటా శుభ్రం క్లీనింగ్ అనేది చాలా అవసరము సో వీళ్ళ దాణ అనేది ఈ విధంగా ఉండిద్దండి ఈ విధంగా ఒకరోజు అంటే ఈవినింగ్ పూట అంటే సాయంత్రం పూట నానేసి దాన్ని పూట పెట్టడం జరిగింది పొద్దున పూట నానేసిన దాణా సో సాయంత్రానికి పెట్టడం జరిగిద్దని వీళ్ళు మనకు చెప్తున్నారండి సో ఈ దాణా ఎలా ఉంటుందంటే వీళ్ళు బయట నుంచి కొనుక్కున్నారండి దానాని వీళ్ళు దాణ అనేది వీళ్ళే స్వయంగా తయారు చేసుకోవడం జరుగుద్దని వీళ్ళు మనకు చెప్పడం జరిగింది అవేంటంటే మొక్కజొన్నలు మొక్కజొన్నలు రైతుల దగ్గర నుంచి ఎక్కువ మోతాదులో మొక్కజొన్నలని తీసుకునేసి ముందుగానే నిలవ పెట్టుకుంటారండి ఈ నిలవ పెట్టుకున్న మొక్కజొన్ను సో మర్రాడించేసి వీరి దగ్గరే మర్రా కూడా వీళ్ళు కొనుక్కున్నారు ఆల్రెడీ వీ మర్రాడిచ్చేసి పెట్టుకుంటారు దాని తర్వాత ఈ కంది ఏదైతే ఏదైతుందో ఈ కంది పొట్టు కూడా వీళ్ళు రైతుల దగ్గర నుంచి కొనడం జరుగుతుంది అంటే ఇవి ఏవైతే మిల్లులు ఉన్నాయో కంది మిల్లులు ఉన్నాయో ఆ మిల్లుల దగ్గరికి వెళ్ళిపోయి ఈ కంది పొట్టు అనేది సో కొంటారు సో దానికంటే కూడా వీళ్ళు ఏవైతే రైతుల దగ్గర కందులు అమ్ముతారో అవి ఎక్కువగా ఉంటారు అవి లేని టైంలోనే వీళ్ళు మిల్లు దగ్గరికి వెళ్ళటం జరుగుతుందని చెప్పారండి ఈ కందిని కందులను కూడా మర్ర అలాగే అలాగే వడ్లండి ఈ వడ్లు కూడా రైతుల దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో కొనుక్కొని సో వాటిని కూడా సో ఈ మూడు సపరేట్ సపరేట్గా మర్ర అనేది ఆడించేసి సో వీళ్ళ దగ్గర మర్ర కూడా ఉంది ఇవి మర్ర ఆడించేసి వీటిని తగుపాళ్ళలో కలుపుకొని సో నానబెట్టుకుంటారండి ఇవి మొక్కజొన్న కందిపట్టు అలాగే వడ్లు వీటిని మర్ర పట్టించేసి సో మెత్తగా పిండిలాగా చేసేస్తారండి చూడండి మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ విధంగా పిండిలాగా చేసేసి వాటిని తగుపాలలో కలుపుకొని సో వాటికి కొంచెం మినరల్ మిచ్చరు అలాగే సాల్ట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది వీళ్ళని ఏంటంటే చాలా న్యాచురల్గా సో బయట నుంచి కొ కొనుక్కొచ్చి వాటిలో ఏదో ఒక మందులు వాడి అలా ఏం కాకుండా చాలా న్యాచురల్గా వీళ్ళు సొంతంగా తయారు చేసుకొని పెట్టడం వల్ల వీళ్ళ వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే వీళ్ళ పాల నాణ్యత అనేది చాలా బాగుంటుందని వీళ్ళు మనకు చెప్తున్నారు అంటే వీళ్ళ పాలు కూడా చాలా రుచిగా ఉంటాయని వీళ్ళు మనకు చెప్పడం జరిగిందండి ఈ విధంగా నానబెట్టేస్తారు నైట్ అంతా నానబెట్టి సో తెల్లారితో వీళ్ళు పెడతారు అలాగే సో పొద్దున పూట నానబెట్టింది సాయంత్రానికి సో పెట్టడం జరుగుతుందని వీళ్ళు మనకు చెప్తున్నారండి దీనివల్ల వీళ్ళ పాల నాణ్యత అనేది చాలా బాగుంటుందని పాలు కూడా చాలా అధిక మొత్తంలో వీటికి ఇస్తాయని వీళ్ళు చెప్పటం జరిగింది సో వీళ్ళు ఎటువంటి సో మందులు అనేవి వీళ్ళు వాడరండి అంత న్యాచురల్గా వీళ్ళు వీటిని పెంచుతున్నారని వీళ్ళు మనకు చెప్పడం జరిగింది దానివల్లే వీళ్ళ పాల నాణ్యత అనేది చాలా బాగుంటుందని చెప్పారు దానివల్ల వీళ్ళు మార్కెట్లో వీళ్ళకు పాలకు మంచి గిరాకీ సో ఏర్పడిందని వీళ్ళు మనకు చెప్పడం జరిగింది సో అలాగే పాలు కూడా మిషన్లు పెట్టి తీయటం అలా కాకుండా సో పాలు కూడా పితుకుతారండి వీళ్ళే స్వయంగా ఎవరైతే ఈ కూలీలు ఉన్నారో ఈ బీహార్ నుంచి వచ్చిన కూలీలు ఉన్నారో వాళ్ళే స్వయంగా ఈ పాలు అనేది పెతకటం జరిగిందండి వీళ్ళ పాలలకు ఫ్యాట్ శాతం చాలా ఎక్కువగా ఉంటుందని వీళ్ళు మనకు చెప్పడం జరిగింది ఏవైతే ఈ దాణాలు ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోవడం వల్ల వాటి వల్ల పాలు అనేవి చాలా రుచిగా ఉన్నాయని చెప్తున్నారు సో అంతేకాకుండా వీరు ఎటువంటి సైలేజ్ అలాంటి వాటర్ అండి సో అవి వాడకుండా సో ఎండిగడ్డి పచ్చిగడ్డి సో అలాగే హైడ్రోపోనిక్ వంటి సో గడ్డలని వీళ్ళు వాడతామని వీళ్ళు మనకు చెప్తున్నారు సో అవి తప్ప మేము ఎటువంటి ఇంకా వాడమని కూడా వీళ్ళు మనకు చెప్పారండి అంతేకాకుండా ఈ పాలు ఏవైతే వీళ్ళు ఉన్నారో పితుకుతున్నారో ఈ పాలను ఈ పాలు అనేవి వీళ్ళు వీళ్ళే స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మనం ఏదైతే డైరీ ఫామ్లు పెడుతున్నామో సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీరి పాలను తీసుకెళ్ళి వీరొక డైరీలో డైరీలో పోయటం వల్ల అక్కడ తక్కువ రేట్లు పట్టడం వల్ల వీరు పాలనేవి తక్కువ రేట్ ఉండటం వల్ల వీరు నష్టపోతున్నారండి లేకుండా డైరీలో ఫామ్ ఎవరైతే పెడుతున్నారో వారు ముందు మార్కెట్ అనేది సెట్ చేసుకోవాలి వీరు మంచి వీరు చుట్టుపక్కల ఉన్న మార్కెట్ను వీళ్ళు సెట్ చేసుకొని సో వీళ్ళ పక్క చుట్టుపక్కల ఉన్న ఈ నంద్యాల ఏరియాలో ఉన్న అపార్ట్మెంట్లను వీళ్ళు మాట్లాడుకొని వీళ్ళే పాల ప్యాకెట్లను తయారు చేసుకునే మిషన్ సో ఇది కొనుక్కోవడం జరిగిందండి సో ఇవి ఈ ఇది లక్ష సో ఇరవై వేలు లక్ష యాభై వేలు ఆ రేంజ్లో ఉంటుందని వీళ్ళు చెప్పారండి ఇది కొనుక్కొని వీళ్ళే పాలను సొంతగా ప్యాకెట్లుగా తయారు చేసి అంటే సో లీటర్ ప్యాకెట్ ఒక్కొక్కది అర లీటర్ ప్యాకెట్ చొప్పున వీళ్ళు తయారు చేసుకొని వాటిని మార్కెటింగ్ వీళ్ళు సొంతగా వీళ్ళే సో ఏవైతే ఈ అపార్ట్మెంట్లో ఉన్నాయో ముందుగా మాట్లాడి పెట్టుకున్నారో వాటిలోకి అక్కడికి వీళ్ళు ఈ పాల ప్యాకెట్ను సో ఉదయము సాయంత్రము సో వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది సో చూడండి ప్యాకెట్ పాల ప్యాకెట్లు ఎలా వస్తున్నాయో ఈ మొత్తం ఆఫ్ లీటర్ పాల ప్యాకెట్లు అండి ఈ విధంగా సొంతగా వీరే పాల ప్యాకెట్లను సో తయారు చేసుకుంటున్నారు దీనివల్ల ఏమవుతుందంటే సో వాటి మీద వచ్చి సో లాభం అనేది వీళ్ళకే ఉంటుంది ఏదో డైరీలో అయితే వీళ్ళు పోసే నలభై రూపాయలకి సో పోయవలసి వచ్చేది సో వీళ్ళైతే లీటరు డెబ్బై రూపాయలకి అమ్ముతున్నారు ఈ విధంగా అమ్మటం వలన వాళ్ళకి సో మంచి లాభాలనేవి రావడం జరుగుతుందని వీళ్ళు మనకు సో చెప్తున్నారండి సో అయితే ఇంకా ఈ డైరీ ఫామ్ గురించి ఇంకా ఇంకా అనేక విషయాలు ఉన్నాయండి సో అయితే ఇది లెంత్ ఎక్కువైపోతుందని రెండు పార్ట్లుగా చేయడం జరిగింది ఈ సెకండ్ పార్ట్లో ఇంకా మిగతా విషయాలు అనేది మీకు చెప్పడం జరుగుతుంది దీని గురించి ఈ డైరీ గురించి మేము తెలుసుకోవాలంటే సెకండ్ పార్ట్లో కూడా మీరు చూడవలసి ఉంటుంది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సో మీ అభిప్రాయం నాకు తెలియజేయండి సో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ లేదో సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను చేసే ప్రతి వీడియో మీకు రావడం జరుగుతుందండి సో దీని గురించి మరిన్న ఇన్ఫర్మేషన్ నేను సెకండ్ వీడియోలో ఇస్తాను ఓకేనండి జై జవాన్ జై కిసాన్ రైతు రాజు కావాలి రైతును కపడకదాం అదే మన ఆశయం